हेलो फ्रेंड्स, मुंदुगा मीकु मी कुटुंब सभ्युलकी तोली एकादशी शुभाकांक्षलु। ई पंडगकी मन हिंदू संप्रदायंलो अत्यंत प्रामुख्यता उंदी। असलु ई तोली एकादशी अंटे एंटंटे संवत्सरंलो मोत्तं 24 एकादशुलु वस्ताई। प्रती नेल కృష్ణపక్షంలో ఒకటి శుక్లపక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి। అయితే ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు। ఏకాదశి అంటే 11 అని అర్థం। మనకు 5 జ్ఞానేంద్రియాలు అలాగే 5 కర్మేంద్రియాలు, వీటిని పనిచేయించే మనసును కలిపితే 11। ఏకాదశి రోజున వ్రతం చేస్తే 60,000 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం వస్తుంది। ఈ ఏకాదశిని పేలాల పండుగ అని కూడా అంటారు। ముఖ్యంగా ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి రోజున ఉపవాసం చేసి అలాగే లక్ష్మీనారాయణ స్వామికి పూజ చేస్తే చాలా పుణ్యం వస్తుంది। తొలి ఏకాదశి అనేది రైతుల పండుగ। మంచి పంటలు పండాలని రైతులు దేవుడికి పూజ చేస్తారు। ఈ పండుగ రోజు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి అందులో నూరిన బెల్లాన్ని కలిపి దేవుడికి నైవేద్యంగా పెడతారు। ఈ ఏకాదశి నాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి। నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। థాంక్యూ ఫర్ వాచింగ్। బై బై।